హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తమ పార్టీకి సంబంధించిన తొలి జాబితాను విడుదల చేస్తారని అంతా భావించారు. ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి వలసల నేపథ్యంలో అనుకున్న సమయం ఏదైతే ముహూర్తం ఏదైతే అనుకున్నారో ఆ ముహూర్తం దాటిపోవడంతో ఆ జాబితాకు సంబంధించి వాయిదా వేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నెల 16 తారీఖున ఇడుపుల పాయలో అంటే తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో అక్కడ ఇడుపుల పాయలో ఆయన ఆశీస్సులు తీసుకుని అభ్యర్థులను ప్రకటించే తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. సుమారుగా 75 నుంచి 100 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను, అదేవిధంగా 15 ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను మాత్రం ప్రకటిస్తారని చెప్పి సమాచారం అందుతోంది. ఎన్నికల ప్రచారాన్ని అక్కడ నుంచే నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మిగతా పార్టీల నుంచి వచ్చేటువంటి అభ్యర్థులను కొంతమంది ఉండడంతో కొన్ని స్థానాలను మాత్రం అలాగే ఉంచినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ముఖ్యంగా ఇప్పటివరకైతే ఏవైతే 75 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు అభ్యర్థులు ప్రకటిస్తారని అనుకుంటున్నారో అవి మొత్తం కూడా కేవలం ఇక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అభ్యర్థులుగానే చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని అక్కడ ముఖ్యమైన స్థానాలు, ముఖ్యమైన నేతలు ఇప్పటికే వాళ్ళు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి, అదేవిధంగా పార్టీలో కొత్తగా చేరుతున్నటువంటి ఏదైతే హామీ తీసుకుని పార్టీలు చేరే వాళ్ళందరూ కూడా అనుకున్న ప్రకారమే వాళ్ళకి సీట్లు కేటాయించిన నేపథ్యంలో అక్కడ ఎలాంటి వివాదాలు ఉండవు, అంత కలిసికట్టుగా పనిచేసుకుంటున్నారు అనేటువంటిది అందరితో కూర్చొని చర్చించిన తర్వాత 75 నుంచి 100 అనుకుంటున్నారో వాటిని ప్రకటించే అవకాశం ఉంది. మిగతా చోట్ల అయితే కొంత పెండింగ్ పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే అప్పుడు అక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉండడం, తర్వాత ఇంకా బలమైన నేతలు ఎవరైనా వస్తారనేటువంటిది వేచి చూసే నేపథ్యంలో కొంత అక్కడ ఆపినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే 15 తారీఖు ఏదైతే ఉందో 15 తారీఖు వరకు చూసిన తర్వాత ఆ రోజు ఫైనల్గా ఒక లిస్ట్ అయితే తయారవుతుంది, అది 2వ విడతగా ప్రకటించే అవకాశం అయితే ఉంటుందని చెప్పి పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మరి ఆయా పార్టీలు అయితే తమ అభ్యర్థులను ప్రకటిస్తూ ప్రచారానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే దాంట్లో దాని ఎన్నికల ప్రక్రియను అయితే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది, ప్రచారాలు ఎలా ఉండబోతాయి, వారి విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది రానున్న రోజుల్లో తేలుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మా మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.